త్వరలోనే రాహుల్ గాంధీ రాబోతున్నారు కాంగ్రెస్ బలోపేతం చేయడానికి అని ఒక చర్చ. అండ్ దెన్ మరోవైపు అమిత్ షాన్ తీసుకొస్తున్నారు. అండ్ దెన్ చూస్తే ఆప్ కూడా ఇక్కడ బాగా వేసింది. సోమనాథ్ భారతి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ హాయిగా ఉన్నామండి. ఈ షర్మిలా గారు వచ్చి రాజన్న రాజ్యం తీసుకొస్తే ఎక్కడ మారిపోదు తెలియదు మనకి. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ ఇన్ని సమస్యలు, ఇంత గజిపిచ్చి రాజకీయ వాతావరణం మధ్య తెలుగుదేశానికి ఒక అవకాశం ఉంది. అంటే ఇప్పుడు 40 సంవత్సరాల ఈ కార్యక్రమం, రామారావు గారు రేపు మే 28 వస్తే రామారావు గారికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ వీటిని బేస్ చేసుకుని తెలుగుదేశం క్యాడర్ని యాక్టివేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఒక అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మల్టీ పార్టీ సిస్టమ్ వచ్చేసింది ఇక్కడ. అంటే ఇదివరకు కాంగ్రెస్ తెలుగుదేశమే ఉండి ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా బీజేపీని టీఆర్ఎస్ తన ప్రత్యర్థిగా ఎన్నుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ అయితే వాళ్ళకి స్టేక్ ఉంది. అంటే తెలంగాణ ఈయన తెచ్చాడు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి, సరే నీకు ఇచ్చాం కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వాలనేటువంటి జడ్జిమెంట్కి వచ్చేస్తారు ప్రజలు. బీజేపీ అనుకోండి ఏ రకంగా ఈ దేశానికి ఉపయోగం లేదు వాళ్ళ వల్ల, సరేలే మన ఆళ్ళకేసి పోతే ఇళ్ళకేద్దాం అనుకుంటారు అనేటువంటి ఈ జస్ట్ జనరల్ కామన్ సెన్స్ తోటి వాళ్ళు ఎంచుకున్నాడు ఆయన. వాళ్ళకి ఆ రకంగానే లేకపోతే చిన్న చిన్న అరెస్టులు, గొడవలు, వాళ్ళతో అనవసర వివాదాలు, ఉరి ఇలాంటివి మాట్లాడినండి. ఈ దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో కనిపిస్తుంది. ఇదంతా కూడా డ్రామా అని చెప్పేసి, యుద్ధం అయితే నిజమే కానీ ప్రత్యర్థిని ఆయన ఎంచుకున్నాడ. ఇక్కడ మళ్ళీ ఆప్ నుంచి కేజ్రీవాల్ కూడా వచ్చి ఒక పాదయాత్ర అది చేసేస్తాడని వార్తలు వస్తున్నాయేమో, నిజమో ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న 5 శాతమో 6 శాతమో 7 శాతమో కనీసం తెలుగు ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు గత 40 ఏళ్ళగా అప్పుడు బతుకున్న వాళ్ళలో 7-8 సార్లు ఓటేసిన వాళ్ళు ఉంటారు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళందరినీ వీళ్ళు ఎవరిని బతిమలకలేదు. గతంలో 3 సార్లు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ ఓటేసారు కదా, మీరు మళ్ళీ ఒక్కసారి ఓటేయండి తెలంగాణలో తెలుగుదేశానికని అభ్యర్థిస్తే చాలు, వాళ్ళకి ఓ 10-12 శాతం ఓట్లు వస్తాయి, ఒక 10-12 సీట్లు తెచ్చుకోగలుగుతారు, అధికారంలో భాగస్వామ్యం వస్తుంది. ఇది ఆ తెలుగుదేశం అధిష్టానం ఆలోచించుకుంటే బాగుంటుంది. లేదంటే తెలంగాణ కేడర్ చల్లా చెదిరైపోయి కొంతమంది బీజేపీకి, కొంతమంది కాంగ్రెస్కి, వాళ్ళ అభిమానాల ప్రకారం లోకల్ నాయకుని బట్టి చల్లా చెదిరవుతారు. వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేస్తే ఒక జిల్లాకి జిల్లా ఖమ్మం జిల్లా అయితే తెలుగుదేశం పార్టీకి మొన్న చూపించారు పట్టు ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా మెజారిటీ స్థానాలు సాధించలేదు, అది నిజం. అలాగే గ్రేటర్లో, నల్గొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి ఇవాళకి గట్టి పట్టు ఉంది. అలాగ ఒక 40 నియోజకవర్గాలు ఎంచుకొని సరైన వాళ్ళు నిలబెట్టుకుని వాళ్ళకి గట్టిగా పుషింగ్ ఇచ్చి అవసరమైన అన్ని వనరులు సమకూర్చి 10-15 సీట్లు తెచ్చుకోగలిగితే వాళ్ళు ఇక్కడ అధికారంలో భాగస్వామ్యం అవుతారు. ఎవరితో ఎవరన్నా కానివ్వండి, వాళ్ళతో అధికారంలో భాగస్వామ్యం రావాలి. ఇక్కడ ప్రత్యేకించి ఎవరితో శత్రుత్వం అవసరం లేదు తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే వాళ్ళ విధానాలు మారినాయి. కాంగ్రెస్ ఇది అక్కడ ఉన్న కరడు గట్టిన వ్యతిరేకత లేదు, అలాగే టీఆర్ఎస్ మీద కూడా కరడు గట్టిన వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న భావనలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహానికి కేసీఆర్తో కూడా జతకట్టచ్చు, అలాగే కేసీఆర్ బీజేపీ ద్రోహానికి కాంగ్రెస్తో జతకట్టచ్చు. లేదా వీళ్ళందరితో మనకెందుకని వాళ్ళందరూ తలకో ముక్క తీసుకుంటే కొంచెం పెద్ద ముక్క తీసుకుని గెలవచ్చు ఏంటండి. అలాగా వాళ్ళు ఆ వ్యూహాన్ని పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లైట్ వెలగాలంటే తెలంగాణలో స్విచ్ పాయింట్ ఉంది. ఇక్కడ స్విచ్ చేస్తేనే అక్కడ వెలుగుద్ది ఏ పార్టీకైనా సరే. కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళు శపథాలు చేశారు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యేల కింద పోటీ చేసే వాళ్ళు, నాయకులు అందరూ శపథాలు ఏం చేశారు, మేము వచ్చిన తర్వాత మేము పని పడతాం, అన్ని లెక్కలు రాసుకుంటున్నాం, వడ్డీతో సహా చెల్లిస్తున్నాం. మీరు వడ్డీ సహా చెల్లించాలంటే ఆ ఫామ్లు అక్కడ ఉండాలి కదా, ఆ ఫామ్లు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి పొట్టలో దాక్కుంటాయి. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మీకు బద్ద వ్యతిరేక పార్టీ అధికారంలో ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు. అందుచేత ఇక్కడ కూడా మీరు అధికారంలోకి రావాలని కోరుకోండి, అధికారంలో భాగస్వామ్యం రావాలని కోరుకోండి. మొత్తం మీరే దుబ్బేయక్కర్లేదు, కనీసం భాగస్వామ్యం ఉండాలి, మీరు ప్రభావవంతంగా ఉండాలి. 7% ఉన్న ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అమాస్కి పునానికి కనిపించినా కానీ ఒక ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ అంతకు మించి మీరు బలంగా ఉన్నారు, గ్రామాన ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్నారు. ఎందుకు మీరు మీ ఓటా మీరు తీసుకోరు రాజ్యాధికారంలో? అలాగే 1% లోపల ఉన్న బీజేపీ సోమవీరాజు గారు కూడా గుండెలు బాదుకుంటా మేమే అధికారంలోకి వచ్చేస్తాం ధైర్యంగా ధీమాగా చెప్పగలుగుతున్నాడు. మీరు ఎందుకు మాట్లాడలేదు? అడ్డమైన వాడు కూడా మిమ్మల్ని ఈ పార్టీ పని అయిపోయిందని మాట్లాడితే మీ నాయకులకు సిగ్గుసారం లేకపోయినా సాధారణ కార్యకర్తకి చాలా బాధ కలుగుతుంది, మనోవ్యధ చెందుతున్నాడు, అది నేను గమనించాను. కాబట్టి అదే మాట మీ ముఖంగా
పార్టీ నాయకత్వానికి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.